సార్ ఒకసారి ఈమె భర్తను పిలవండి అలాగే సార్ సార్ ఇంతకు ముందు చేసిన రిపోర్ట్స్ ఎలా ఇవ్వండి ఇదిగోండి సార్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను కాఫ్ ఎందుకు వస్తుందో కరెక్ట్ గా తెలియట్లేదు స్టమక్ లో పెరగాల్సిన బేబీ గ్రోత్ అయితే సరిగా పెరగలేదు సాధారణంగా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల తల్లి వీక్ గా ఉండి ఇలా జరుగుతుంది మీ విషయంలో అన్ని కరెక్ట్ గానే ఉన్నా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు ఎందుకైనా మంచిది కొన్ని టెస్టులు రాస్తాను అలాగే డాక్టర్ టెస్ట్ లకి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది పైగా ఇక్కడ చేయరు బయట డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్లి చేయించుకోవాలి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది ఓకే డాక్టర్ వస్తాం డాక్టర్ ఆ సరేనమ్మా టెస్ట్ చూడండి బిల్ ఎంత అవుతుందో చెప్పండి 45,000 అవుతుంది అంత అవుతుందా సార్ అవును ఒక్క నిమిషం దేవకి నీ దగ్గర ఉన్న మనీ ఇవ్వు ఈ డబ్బులు తీసుకుని బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి సార్ నేను బయటికి వెళ్ళి మిగతా డబ్బులు తీసుకుని వస్తాను త్వరగా రండి ఓకే సార్ నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వు నేను గోపాల్ అన్నతో మాట్లాడొస్తాను జాగ్రత్త నువ్వేం కంగారు పడకు డాక్టర్తో నేను మాట్లాడతాను కదా ఎలా ఉన్నావు అమ్మా బాగున్నాను బాబాయ్ కూర్చో 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 పిన్ని వాళ్ళు ఎలా ఉన్నారు బాబాయ్ మేము బాగానే ఉన్నాం ఒక్క నిమిషం బాబు ఇది నా ఐడి కార్డ్ నేను మిగతా అమౌంట్ రేపిస్తాను డాక్టర్ గారితో మాట్లాడతాను మీరు వెళ్ళచ్చు ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ వెళ్దాం అమ్మా జాగ్రత్త